జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. అలాగే పిలవగా నేను చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ ప్రశ్నించులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతకుముందే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది మున్సిపల్ అధికారులతో త్రూ అవుట్ ది స్టేట్. అలాగే మన స్థానిక జగిత్యాల గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా కొన్ని సూచనలు చేసి ఉన్నారు. ఏదైతే మనం గత 45 రోజులుగా కూడా కరోనా వల్ల లాక్డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము, ఇలాంటి పరిస్థితులలో కూడా ఎంతో చక్కగా మున్సిపల్ అధికారులు కానివ్వండి, మరి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది, పరిశుద్ధ కార్మికులందరూ కూడా తమ వంతుగా ఎంతో గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వారి సేవలకు గాను కేటీఆర్ అన్నగారు వారందరినీ కూడా ఎంతో అభినందించారు, వారికి ధన్యవాదాలు. అలాగే మన జగిత్యాల పట్టణంలోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి వారి వార్డులలో వివిధ స్టేజీలలో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే వారికి కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా. ఇక మీదట కూడా ఇలాగే కంటిన్యూ చేయమని వారిని కోరుతున్నాను. అలాగే మన కేటీఆర్ అన్న గారు ఒక గొప్ప నినాదంతో ఈరోజు మమ్మల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే వచ్చేది వర్షాకాలం ఎలాగూ, ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇంతకు ముందు సంవత్సరం కూడా చూసినటువంటి అయితే మన జగిత్యాల పట్టణంలో డెంగ్యూ చికెన్గున్యా అనే వ్యాధులు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి, ఎక్కువ మంది ప్రజలు వాటితో బాధపడి ఉన్నారు. వీటన్నింటికి కారణం కూడా ముఖ్యంగా దోమలు, వాటి వ్యాప్తి. అలాగే వాటిని నివారించే దిశగా, దోమల వ్యాప్తిని నివారించే దిశగా, ఎందుకంటే ఇప్పటికే మనం కరోనా వల్ల ఎన్నో బాధలు పడుతున్నాం. అలాగే ఇక మీదట సీజనల్ డిసీజెస్ కూడా, వాటి నివారణ కూడా మన వంతు కర్తవ్యంగా మనం చేయడం కోసం దానిలో ప్రజలందరినీ, ప్రతి ఒక్క పౌరుని కూడా భాగస్వామ్యం చేయడం కోసం ఒక మంచి గొప్ప బృహత్ కార్యక్రమాన్ని కేటీఆర్ అన్న గారు ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే ప్రతి ఆదివారం, రేపటి నుంచి ప్రతి ఆదివారం కూడా ఉదయం 10:10 మన కోసం, మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యవంతమైన పట్టణం కోసం, ఒక గ్రామం కోసం, ఒక రాష్ట్రం కోసం మనం పనిచేయాలి. ప్రతి ఇంట్లో, ఎవరింట్లో వాళ్ళు, ఇంటి పరిసరాల్లో కూడా నిలువ ఉన్న నీరు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కూలర్లలో చూసి ఉన్నట్టయితే నిలువ ఉన్న నీరు, అలాగే ఫ్రిడ్జ్లో డ్రాప్ ప్యాన్ ఉంటుంది, దాంట్లో ఉన్న నీరు తొలగించాలి. అలాగే ఇంటి పైన కానివ్వండి, ఇంటి వెనుక కానివ్వండి, కొంతమంది డాబాల పైన కానివ్వండి, పాత వస్తువులు, పాత టైర్లు, డబ్బాలు, డ్రమ్ములు, కొబ్బరి చిప్పలు అలాంటివి పడేసి ఉన్నట్టుంటాయి, వాటిలో కూడా నిల్వ నీరు ఉంటుంది, వాటన్నింటినీ కూడా తీసివేసి నిల్వ నీరు లేకుండా చూడాలి, వాటన్నింటినీ డ్రైగా ఉండేలా చూడాలి. మరి ముఖ్యంగా పూల కుండీల్లో నీరు, పూల కుండీల్లో కింద చూసినట్టయితే నిల్వ నీరు ఉంటుంది, వాటిని కూడా తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో పిచ్చి మొక్కలు కానివ్వండి, పెద్ద పెద్దగా గుబురుగా ఉన్న మొక్కలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లీన్గా కత్తిరించి నీట్గా ఉండేలా చూసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. అలాగే కుండలల్లో కూడా, ఏవైనా పాత కుండలు, పగిలిపోయిన కుండలు ఉంటాయి, వాటిలలో కూడా నీరు నిల్వగా ఉండకుండా చూడాలి. అలాగే మన ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంకులు కూడా, వాటి నీటినంతా ఒకసారి తీసేసి శుభ్రం చేసుకోవాలి. మరి ముఖ్యంగా కొంతమంది హౌజులలో, నీటి కోసం కట్టుకున్న హౌజులలో కూడా కింద గ్రీన్ గ్రీన్గా మట్టు పెరిగిపోయి ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి మొత్తం నీటినంతా తీసేసి క్లీన్గా చేసుకొని, డ్రైగా చేసుకొని మరి యూజెస్ చేసుకుంటే మంచి నీట్గా ఉండే వాటర్ వస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా యువత, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ మందికి, మీ పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా ఈ మెసేజ్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఒక్క ఆదివారం అనే కాదు, ప్రతి ఆదివారం కూడా ఇలా చేద్దాం మనం. ఎందుకంటే ముందు వానాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ఇప్పటి నుంచే మన నివారణ చర్యలు తీసుకున్నట్టయితే ఆ వ్యాధుల, దోమల వ్యాప్తి అయినా, దోమల నివారణకైనా, వాటిని వృద్ధి చెందకుండానికైనా మన కోసం మన వంతుగా ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా
భాగస్వామ్యం అవుదాం మన ఆరోగ్యం కోసం పట్టణ ఆరోగ్యం కోసం అలాగే కరోనా గురించి కూడా ఇదివరకు మనం ఎన్నో చర్యలు తీసుకొని ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారు ఇక మీదట కూడా ఎందుకంటే లాక్ డౌన్ దశల వారీగా కూడా ఎత్తివేయడం జరుగుతుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రకటించారు ఆ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనాతో మనం కలిసి బతకాల్సి ఉంటుంది అని కూడా వారు చెప్పడం జరిగింది దీని పట్ల మనం కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు ధరించడం శానిటైజర్లు వాడడం భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి చేయాలి అలాగే మరికొన్ని సూచనలు కూడా చేసి ఉన్నారు మన మున్సిపల్ శాఖ మంత్రి వారు మున్సిపల్కి సంబంధించి కూడా అవాటిని చూసినట్లయితే మటన్ చికెన్ మార్కెట్ వ్యాపారస్తులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను జగిత్యాల పట్టణంలోని వ్యాపారస్తులకు మీరు చేసుకున్న తర్వాత వేస్టేజ్ బయో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మటన్ చికెన్ కి సంబంధించిన వేస్టేజ్ బయట గాని మోర్లల్లో గాని కాలి ప్రదేశాల్లో గాని అక్కడిక్కడ పడేయకుండా దయచేసి ఒక పెద్దపాటి డస్ట్ బిన్ ని మీ దగ్గర పెట్టుకోండి మేము సంప్రదించినట్లయితే సెపరేట్ మీ మటన్ చికెన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వారి దుకాణాలకు మేము సెపరేట్ గా మున్సిపల్ నుండి ఒక వెహికల్ ని కూడా పంపిస్తాము దయచేసి మా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వండి ఎందుకంటే ఈ వ్యాధులు ఎక్కువ స్ప్రెడ్ అవడానికి కూడా ఈ వేస్టేజ్ వల్ల కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో వాటి గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అందుకోసం దయచేసి మాకు సహకరించండి అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దయచేసి పట్టణంలోని వైద్యులందరికీ కూడా ఒక విన్నపం మీరు కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యక్ష దేవుళ్ళలాగా కూడా ఎంతో కష్టపడ్డారు ఎంతో కష్టపడి మీ సేవలను అందించారు దానికి మీకందరికీ కూడా కృతజ్ఞతలు మరొక విన్నపం మీరు హాస్పిటల్లో ఉన్నటువంటి బయో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దానిని అక్కడెక్కడ ఖాళీ ప్రదేశాల్లో కానీ కాటన్ వాడి పడేసిన కాటన్లు అవి కానీ డ్రైనేజీలలో కానీ పడేయకుండా బయో డిస్పోజబుల్ వేస్టేజ్ మీకు సపరేట్గా ఉంటుంది కలెక్టర్స్ దానికి అందజేయమని మరొకసారి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అలాగే పట్టణ ప్రజలకు ట్యాక్స్ కలెక్షన్ గురించి ఇక మీద ఇంతకు ముందు నేను మీకు చెప్పి ఉన్నాను కొంత ప్రకటన కూడా చేసి ఉన్నాము దానికి కొంచెం సడలింపుగా ఈరోజు మాకు ఇంతకు ముందు ఒక మెసేజ్ రావడం జరిగింది ఇంతకు ముందు రెసిడెన్షియల్ వారికి మాత్రమే అప్లై ఉండేది కానీ ఇప్పుడు అలా కాకుండా రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ కేటగిరీలకు ఇద్దరికీ సంబంధించి కూడా ఈ ఎర్లీ బర్డ్ పథకం అంటే 5% మినహా ప్రోత్సాహకం లభిస్తుంది అది 30,000 లోపు కాకుండా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కంప్లీట్ రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ కేటగిరీల వారికి ఎంతవరకు పన్ను ఉంటుందో కమర్షియల్ ట్యాక్స్ ఎంతవరకు ఉంటుందో మే 31 లోపు చెల్లించిన వారి ప్రతి ఒక్కరికి కూడా 5% ప్రోత్సాహకం వారికి లభిస్తుంది అలాగే పట్టణంలో కూడా మేము ఇదివరకే డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ చేశాము 66,000 చెత్తబుట్టలు కూడా వివిధ వార్డులలో అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేశాము ప్రజలందరికీ కూడా మనవి వాటన్నింటినీ కూడా మంచిగా యూజ్ చేయండి నిరుపయోగం చేయకుండా ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో చెత్తను ఎక్కడో బయట పడేయడం ఖాళీ ప్రదేశాల్లో పడేయడం ఇంటి ముందు పడేయడం వంటివి చేయకుండా ఆ తడి పొడి చెత్తబుట్టలు మంచిగా వాడి ఇంటి వద్దకే వచ్చిన మున్సిపల్ వాహనానికి దాన్ని ఇవ్వండి ప్రజలందరూ కూడా ఈ విషయంలో కూడా సహకరించాలి అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను మన కరోనా లాక్డౌన్ ఇప్పటి నుండి స్టార్ట్ అయిందో అప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము పట్టణాన్ని మొత్తం శానిటైజ్ చేశాము స్ప్రే రూపంలో అలాగే ఒక నెల తర్వాత కూడా మళ్ళీ రెండో విడతగా కూడా పెద్ద ఎత్తున శానిటైజేషన్ స్ప్రే చేయించడం జరిగింది మరియు ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని ప్రతి ఒక్క డ్రైనేజీని కూడా క్లీన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ ఆలయంతో కూడా దాన్ని కూడా స్టెరిలైజ్ చేయడం జరిగింది అలాగే ఒక మున్సిపల్ వెహికల్స్ కూడా ఆటోలు కానివ్వండి కొత్త ఆటోలు కూడా 12 ఆటోలు మేము పట్టణ ప్రగతిలో భాగంగా కూడా మేము అంతకుముందు పెట్టుకున్నవి శాంక్షన్ అయినవి పట్టణ ప్రగతిలో కూడా 12 కొత్త ఆటోలను కూడా తీసుకొచ్చాము అలాగే ఇక మీదట ఇక ముందు కూడా ఇంకా కొన్ని వెహికల్స్ అవసరం ఉన్నాయి వాటిని కూడా డెఫినెట్గా తొందరలోనే తీసుకువస్తాము ట్రాక్టర్లు కానివ్వండి శానిటేషన్కి సంబంధించిన వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ కూడా తీసుకొస్తాము అలాగే మూడో విడతగా కూడా పెద్ద ఎత్తున శానిటైజేషన్ స్ప్రే చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము కెమికల్స్ పరంగా కానివ్వండి అలాగే మా పారిశుద్ధ కార్మికులకు సేఫ్టీ పరంగా కానివ్వండి మాస్కులైనా గ్లౌజులైనా అన్నిటి పరంగా కూడా మేము రెడీగా ఉన్నాము వాటికి సంబంధించిన స్టాక్ కూడా మేము తెచ్చిపెట్టుకొని ఉన్నాము మున్సిపల్ కార్యాలయంలో దీన్ని కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారు అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ మా వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా కరోనా నివారణ చర్యల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు
వారి వారి విధిని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి, విసి గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, అలాగే మున్సిపల్ స్టాఫ్ డిఈ గారికి, ఏఈలకు, ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బందికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు మన కోసం అనే ఒక నినాదంతో మనందరం ముందుకు సాగుదాం. పట్టణ ఆరోగ్యంలో, పట్టణ ప్రజల ఆరోగ్యంలో మనవంతుగా మనం సహాయం చేద్దాం. ఎందుకంటే ఇది మన పట్టణం, మన ప్రాంతం, మన ఆరోగ్యం. మనందరం కూడా ఇందులో పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి సహకరించండి. ముఖ్యంగా ప్రతి ఒక్క పనికి మేమున్నాం అంటూ ముందుకొచ్చే, యాక్టివ్గా ముందుకొచ్చే యువత సహకరించండి. మెసేజ్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. అలాగే ప్రజలందరూ కూడా మాకు సహకరించండి. తమ వంతుగా తాము కూడా ఇందులో భాగస్వామ్యం.